మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మైట్యూబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇస్లాం పాటించే భారతీయులు, భారతీయులందరూ రకరకాల మతాల్లో ఉంటారు. కొంతమంది హిందువులుగా ఉండొచ్చు, కొంతమంది క్రిస్టియానిటీ ఉండొచ్చు, కొంతమంది ఇస్లాం ఉండొచ్చు. ఇస్లాం పాటించే భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కానీ, మిగతా ఎన్ఆర్సీ కానీ ఇంకోటి కానీ, దేనికి చెప్తున్నానంటే భారతదేశం అలాంటి మీరు విన్నదైనా, చాలామంది మీరు ఎక్కువ మంది విని ఉంటారు, భారతదేశం పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయినప్పుడు అది ఇస్లామిక్ రిపబ్లిక్ అయింది. అది పాకిస్తాన్ ఇస్ ఇస్లామిక్ రిపబ్లిక్, ఓన్లీ ఇస్లాం రూలే ఉంటుంది. షరియత్ లాసే ఉంటాయి అక్కడ. కానీ భారతదేశానికి ఆ రోజున ఒక అవకాశం ఉండింది హిందూ రిపబ్లిక్గా ప్రకటించేది, కానీ ప్రకటించలేదు. ఎందుకంటే సెక్యులరిజం అనేది మన భారతదేశపు జీవనాడి, ఇది దీని గురించి ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. అందువల్ల ఆ రోజున హిందూ రిపబ్లిక్గా చెప్పుకోలేదు. ఈ రోజున సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రాగానే ఒక భయం ఏం క్రియేట్ చేస్తున్నారంటే, ఇస్లాం పాటించే భారతీయులందరినీ భారతదేశం నుంచి బయటికి పంపించారు. అసలు సాధ్యపడద్దు అది, మీరు ఆలోచించండి ఒకసారి. ఇది గొడవలు పెట్టడానికి, చిచ్చు పెట్టడానికి మాట్లాడే మాటలు తప్ప నిజంగా వాస్తవంగా అలా జరుగుద్దా? అసలు అలాంటి పాజిటివ్, ఇక్కడ అర్హం గారు ఉన్నారు, షబ్బీర్ ఉన్నారు, ఇస్లాం పాటించే బోల్డంతమంది అభిమానులు ఉన్నారు నాకు. అసలు దీనికి పక్కన పెట్టి మనం చూడాలి దీన్ని. ఎందుకంటే ఇది భయాందోళన క్రియేట్ చేయడానికి ఇది. అందుకని ప్రత్యేకించి మీలో కొంతమంది కానీ కొద్దిమంది వస్తే, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక 10 మంది కొంచెం ఆలోచించగలిగేవాళ్ళు, కొంచెం మాట్లాడగలిగేవాళ్ళు, 10 మంది నేను కొన్ని సమస్యల మీద మీకు ప్రత్యేకించి, కొన్ని ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద కానీ కొన్ని సమస్యల మీద ప్రత్యేకించి నేను కొన్ని శిక్షణ తరగతులు పెడతా ఉన్నాను. అది మీరు ప్రత్యేకించి చెప్పగలరు. ఎందుకంటే మనం కూర్చోబెట్టి అందరినీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసింది, ఈ మాట అంటే ఈ కులం ఓట్లు పడతాయి, ఈ మాట అంటే మనకి ముస్లింలు ఓట్లు పడతాయి. నేను ఇది ఈ దేశం అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలి, రాజ్యాంగం కల్పించిన హక్కులు, అది నేను కోరుకుంటున్నాను. అంతేకాని మనం ఏ మతం ఏ కులం అని కాదు, కానీ మన అందరికీ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని అందరికీ సవ్యంగా అందేలాంటి ప్రయత్నం కోసం నేను జనసేన పార్టీ ఉంది.